ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఏనుమామల మార్కెట్ దగ్గర 5 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నారు. జనగామాలో 3, మహబూబాబాద్ లో 2, ములుగు భూపాలపల్లిలో ఒక్కొక్క నియోజకవర్గం ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేశారు. లెక్కింపుకు సంబంధించి ఇప్పటికే సిబ్బందికి ట్రయల్ నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ అధికారితో అశోక్ ఫేస్ టు ఫేస్. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ప్రస్తుతం వరంగల్ లోని ఎనమామల మార్కెట్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ పరకాల నియోజకవర్గంలోనికి సంబంధించిన కౌంటింగ్ చేసేందుకు అధికారులు అన్ని ప్రక్రియ మొదలుపెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాలలో ఇక్కడ వరంగల్ ఈస్ట్ వెస్ట్ లోని మొత్తం ఉమ్మడి వరంగల్ హన్మకొండ జిల్లాలకు సంబంధించిన 5 నియోజకవర్గాలలో ఇక్కడ కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కౌంటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి రిటర్న్ ఆఫీసర్ శ్రీనివాస్ సార్ చెప్పండి, ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎట్లా సాగుతుంది, ఎప్పుడు కౌంటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది? మనకు రేపు మార్నింగ్ 8:00 నుంచి మనకు ఈ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దానికి ముందు అందరూ స్టాఫ్ సిబ్బంది మరియు ఏజెంట్స్ అందరినీ కూడా రేపు మార్నింగ్ 6:00 అలో చేస్తాము. 6 నుండి 8 వరకు మన సిబ్బంది అలొకేషను, వాళ్ళ సీట్లలో ఉండే ఏర్పాట్లు ఇవన్నీ చేసిన తర్వాత మనకు ఖచ్చితంగా 8:00 మనకు పోస్టల్ బ్యాలెట్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ ఎన్ని రౌండ్లు పెడుతున్నారు సార్? మనకు యాక్చువల్గా 14 టేబుల్స్ వేసాము. ఆ 14 టేబుల్స్ సంబంధించి టోటల్ 239 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అంటే మనకు సుమారుగా 17 రౌండ్స్ ఏర్పాటు చేయడం. అంటే ఫస్ట్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఏ టైంకు? ఖచ్చితంగా 8:00 స్టార్ట్ అవుతుంది. 8:00 ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ తోటే స్టార్ట్ చేసి తదుపరి మన యాక్చువల్ పోలింగ్ స్టేషన్ సమ్మటేస్గా కంటిన్యూ అవుతాయి. సార్ అంటే ఫలితాలు ఏ సమయాలలో ఇవ్వబోతున్నారు సార్? అంటే ప్రతి రౌండ్కు వచ్చే అదంతా కూడా మనము డిస్ప్లే చేస్తాము నోటీస్ బోర్డులో. దాని తర్వాత అబ్జర్వర్ గారి అప్రూవల్ తర్వాత అవన్నీ కూడా మనం ఫైనలైజ్ చేసి పంపించడం జరుగుతూ ఉంటుంది టేబుల్ వైజ్గా. ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. పరిస్థితి మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 28,94,866 ఓట్లు ఉండగా ఇందులో మాత్రం 23,91,850 మంది ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్తున్నారు. 5,02,936 మంది మాత్రం తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఈ ఓటు హక్కు వినియోగించుకోకపోవడం వల్ల కొంత ఓటింగ్ శాతం గతంతో పోల్చుకున్నట్టయితే తగ్గిందని చెప్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో 2,51,490 మంది ఓటర్లు ఉండగా ఇందులో మాత్రం 2,51,490 మంది మాత్రమే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నర్సంపేటలో చూసినట్టయితే 2,32,179 మంది ఓటర్లు ఉండగా 2,04,111 మంది మాత్రమే ఇక్కడ హైయెస్ట్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి నిలిచిందని కూడా అధికార యంత్రం ప్రకటించింది. జనగామ ములుగు నియోజకవర్గాలలో మాత్రం ఒక్కొక్క స్థానానికి ఉండగా జనగామలో మాత్రం పాలకుర్తి, శేషన్ గన్పూర్, జనగామ నియోజకవర్గాలలో ఓటింపు లెక్కింపు ప్రారంభమవుతుంది. వరంగల్ పశ్చిమతో పాటు పరకాల నియోజకవర్గాలు మాత్రం వరంగల్ హన్మకొండ జిల్లాలో లెక్కింపు కొనసాగుతుండగా వరంగల్ జిల్లాలో మాత్రం వర్ధనపేట, నర్సంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాలకు సంబంధించిన లెక్కింపు మాత్రం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కింపు 8 గంటలకు ఖచ్చితంగా ప్రారంభించి త్వరదిన కూడా రిజల్ట్ ఫలితాలను ప్రకటిస్తామని అధికార యంత్రాంగం చెప్తుంది. వీడియో దశరథతో అశోక్ విష్ణు వరంగల్.